హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి వసుధార ధైర్యం? అసలుకి సింహంలాగా ఉండే నన్ను పిల్లిలాగా చేస్తుందా అందరి ముందని అనుకుంటూ ఇక రిషి వసుధారాకి ఫోన్ చేస్తాడు. ఇదేంటి రిషి సార్ ఫోన్ చేస్తున్నారు? ఒకవేళ రిషి సార్ క్లాస్ పిగుతారేమో, కోప్పడితే కోప్పడ్డారులే, అయినా నేను రిషి సార్ మంచి కోసమే కదా చేసింది అని అనుకుంటూ వసుధార రిషి ఫోన్ని ఆన్సర్ చేస్తుంది. ఏంటిది వసుధార అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఏంటి సార్ అని అంటుంది వసుధార కూడా. సరేలే కానీ రూమ్కి వెళ్ళావా అని చెప్పి రిషి అంటే, ఆ వచ్చాను సార్ అని అంటుంది వసుధార. ఈ మధ్య నీకు బాగా ధైర్యం ఎక్కువైపోయింది వసుధార, నేనంటే ఏమాత్రం భయం భక్తి లేకుండా పోతుంది అని చెప్పి రిషి అంటూ ఉంటే, అదేంటి సార్, మీరంటే నాకు ఎప్పుడు భయం భక్తి ప్రేమ బాధ్యత అన్నీ ఉన్నాయి సార్, అందుకే బాధ్యత ప్రేమ ఉంది కాబట్టే మీ చేత ఎలాగైనా సరే భోజనం తినిపించాలని తినిపించాను. భోజనం తింటేనే కదా సార్ మీ ట్యాబ్లెట్ వేసుకునేది, అప్పుడే కదా మీ చెయ్యి నొప్పి తగ్గేది అని అంటూ ఉంటుంది వసుధార. మీరు తింటేనే కదా సార్ నా కడుపు నిండేది అని వసుధార అంటే, అదేంటి వసుధార నువ్వు ఇంతవరకు భోజనం చేయలేదా డిన్నర్ చేయలేదా అని చెప్పి రిషి అంటే, లేదు సార్, మీరు ఎలా ఉన్నారో మీ చెయ్యి నొప్పి తగ్గిందా లేదా అని చెప్పి నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నాను, నాకు ఆకలి కూడా వేయలేదు సార్, మిమ్మల్ని చూసి వచ్చిన తర్వాత తిందామని మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి వసుధార అంటే, భలే దాని వసుధార తొందరగా తిను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సరే సార్ అని అంటూ వసుధార ప్లేట్లో భోజనం పెట్టుకొని రిషితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయక వసుధార, కడుపు మార్చుకొని నా దగ్గరికి రావడం ఏంటి, నీ ఆరోగ్యం ఏమైపోవాలని చెప్పి రిషి అంటూ ఉంటే, మీ ఆరోగ్యం నాకు ముఖ్యం సార్, మీ సంతోషమే నాకు ముఖ్యం సార్ అని చెప్పి వసుధార మాట్లాడుతూ ఉంటే ఇక రిషి మనసుకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వసుధారకు నేనంటే ఎంత ప్రేమ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి. సరే సార్, ఇప్పటికి లేట్ అయిపోయింది కదా పడుకోండి, ఎక్కువసేపు పడుకుంటే చెయ్యి నొప్పి తొందరగా తగ్గుతుంది సార్ అని చెప్పి వసుధార అంటే, నువ్వు చేసిన పనికి నాకు నిద్ర కూడా పట్టడం లేదులే అని అంటాడు రిషి. సరే సార్, నేను మీకు జోలపాడేనా అని వసుధార అంటే, ఏంటి వసుధార నీకు ఈ టాలెంట్ కూడా ఉందా, నువ్వు జోలపాడతావా, నీకు పాటలు పాడటం కూడా వచ్చా అని చెప్పి రిషి అంటే, అయ్యో సార్, ఈ వసుధార గురించి మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదేమో, ఈ వసుధార పాటల్లో మంచి ప్రావీణ్యం ఉంది సార్, సంగీతం నేర్చుకున్నాను, స్కూల్ డేస్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది సార్ పాటల్లో అని వసుధార అంటే, నువ్వు దేంట్లో ఫస్ట్ రాలేదు వసుధార, దేంట్లో ఫస్ట్ ప్రైజ్ రాలేదు నీకు, అన్నింట్లో కూడా టాలెంట్ ఉంది కదా నీకు అని చెప్పి రిషి వసుధారని పొగుడుతూ ఉంటాడు. సరే సార్, నేను మీకు ఒక పాట పాడ వినిపించాను, జోలపాట తొందరగా నిద్రపడుతుంది అని చెప్పి వసుధార అంటే, అమ్మో వసుధార నీ పాట విని నాకేమీ కాదు కదా అని చెప్పి రిషి కొంచెం జోగ్గా మాట్లాడుతూ ఉంటాడు వసుధారాతో. ఇక వసుధార మాత్రం, సార్ మీరే అంటారు సార్ నా పాట విన్న తర్వాత వసుధార వాయిస్ చాలా బాగుంది, పాట బాగుంది అని చెప్పి మీరే అంటారని చెప్పి వసుధార అంటే, సరే అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక వసుధార పాట పాడుతూ ఉంటే జోలపాట రిషి కళ్ళు మూసుకొని ఆదమని చాలానే నిద్రపోతాడు. ఇక పాట అయిపోయిన తర్వాత రిషి సార్ అని చెప్పి వసుధార పిలుస్తూ ఉంటే ఇక రిషి అప్పటికే నిద్రపోవడంతో, అది వసుధార అంటే గుడ్ నైట్ సార్ అని చెప్పి వసుధార రిషికి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు.